పడద్దు అంటూ జగనన్న కాలనీలో డ్రైనేజీ మీద దృష్టి పెట్టాలి. గృహ నిర్మాణంపై సమీక్షలో సమావేశంలో సీఎం జగన్ పాపం ప్రతివారం సమీక్షలు అయితే చేస్తుంటారు, కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు, ఎప్పుడు జనాలు వెళ్తారో తెలియదు. ఇంకా డ్రైనేజీ గురించి చెప్పాల్సి రావడం, ఇంకా రోడ్ల గురించి చెప్పాల్సి రావడం, అసలు చాలా చోట్ల అయితే ఇంకా ప్రారంభమే కాలేదు ఇళ్ళు. మరి ఆయన సమీక్షించేదానికి ఆ ప్రారంభమైన వాటిని నాలుగింటిని చూపించి మిగతాదంతా బాగానే ఉందంటారా ఏంటనేది ఎవరికి అర్థం కాదు. లేకపోతే సీమ ఎత్తిపోతలకు మోక్షం ఎప్పుడు? ఇంకా 80% మిగిలిన పనులు, లభించిన కేంద్ర పర్యావరణ అనుమతులు, నిలిచిన 3825 కోట్ల అంచనా పన్నులు అంటూ సీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదని ఓ పక్కన చెప్తున్నారు. అయినా కూడా పని ప్రారంభించేశారు కదా. పోతిరెడ్డిపాడు కూడా ఇట్లాగే, కేంద్రం అనుమతి ఇవ్వలేదు, ఎవడో అనుమతి ఇవ్వలేదు, కట్టేశారు కదా. ఆ తర్వాత లైన్లోకి వచ్చింది కదా, విభజన చట్టంలో దాన్ని చట్టబద్ధం చేసేశారు కదా. ఇప్పుడు తెలంగాణ చేస్తుంది అదే, దిండి పథకం కానీ అట్లాంటివన్నీ కూడా. బేసిక్గా ఇక్కడ రాజకీయ నాయకులు కనుక ధైర్యం చేయకపోయి ఉంటే, పాలకులు ధైర్యం చేయకపోయి ఉంటే ఏదీ పూర్తి కాదు. మన పోలవరానికే ఎందుకని ఎన్నేళ్ల పాటు పూర్తి కాలేదు? చివరికి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టింది కాబట్టి ఇప్పుడు అక్కడ జరుగుతుంది, లేకపోతే ఇప్పటికీ దాని మీద కోర్టులో కేసులు ఉన్నాయి కదా పర్యావరణం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవాళ ఏ నెగిటివ్ వార్త ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ దగ్గర కుదరకపోయేటప్పటికీ తీసుకొచ్చారు. బట్ పూర్తి కావాలి అంటే అంత సులభం కాదు, చాలా టైం పడుతుంది. పూర్తి కావాలి